ఇది ఆటో లేదా పుష్ కార్టేనా అంటే ఆటో ఎవరు పెట్టుకోలేదా ఇదిగో ఇది ఏంది ఇట్లా ఇట్లా కరెంట్ అన్ని మార్నింగ్ నాన్న ఇట్లా కరెంట్ పోల్ దగ్గర ఈ రాళ్ళు పెట్టుకోవడము మీరు డ్రైవ్ లాగన్నా చేసన్నా మీరు చేయాలా ఒక చిన్న జేసీబీ పెట్టన్నా అవును ఏదైనా రోడ్డు మీద కాదు వాళ్ళ సైట్లో ఏమైనా చేసుకోమని చెప్పు ఏ క్లాస్ నాన్న ఏ క్లాస్ సిక్స్త్ క్లాసా ఆటో ఎవరిది నీదేనా సొంతమా మన పడిందా 10,000 కూతురా ఏమ ఆన్లైన్ అయిపోయి మొత్తం ఫుల్ లావ్ అయిపోయినావు కదా నాన్న ఏమో బాగున్నావా ఎక్కడ పోయినాడన్నా ఎక్కడ పోయినాడు అన్న ఎక్కడ పోయినాడు వాకింగ్ పోయినాడా తోటకాడికి పోయినాడా లేదు మళ్ళీ వస్తాను నేను బాగున్నా ఆఫీసులో నో దిక్కు పెట్టి లీడర్లో దిక్కు వస్తే సరిపోతుంది పా నేను చెప్పడానికి వాళ్ళు వినడానికి ఏమో బాగున్నారమ్మా ఇవి మీరు చేయకపోతే ఇవే సగం కాలువలంతా డ్యామేజ్ చేసేది ఇవి ఇవి ఎన్నిసార్లు చెప్పినా మీ సెంటర్లో ఒక డ్రైవ్ లాగన్నా చేయించుకోకపోతే చూడండి మేము ఆడైతే ఇల్లు కడతానారంటారు మళ్ళీ ఈడేముంది ఎన్నిసార్లు చెప్పినా మీకు లక్షణ అన్న ఇదే ఆటకు నువ్వు తాడిపత్రి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నావంట ఇది ఎవరిది ఆటో గుడ్ మార్నింగ్ హీరో బాగున్నావా ఏం చదువుతున్నావు ఎవరిది ఆరే గారు ఇది వేసినారా విఎల్టీ విఎల్టీ వేసినారా ఇది ఉందా మన విధమా బాగున్నా అసలు వస్తానేనా బాగున్నా షెడ్యూల్ పోలేదా ఏ సార్ ఏమ్మా ఒక్క నిమిషం దాక ఎక్కడ అది మీదా ఎందుకు సులభ కాంప్లెక్స్ కడితే మేలు కదా ఏడంటే ఆడ పోయిపోకూడదు అట్లేం ఉండదు ఇప్పుడు మన ఊరికి చీరల కోసమని ఎక్కడెక్కడి నుంచో వందలాది మంది వస్తా అంటారు వాళ్ళు ఏడబోయేలా ఏడంటే ఆడ పోతున్నారు సైడ్ అనుకుంటారు సులభ్ అయ్యా బెడ్రూమ్కే అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది ఇంకా దానికి ఏమవుతుంది లాస్ట్కు మోట్లో ఇంతకుముందు ప్రైవేట్కి ఎలా కట్టినారో మాకు తెలియదు కానీ నేనైతే వెరిఫై చేపిస్తాను కానీ సులభ్ కాంప్లెక్స్ కమర్షియల్గా వస్తుంది అంటే చీరలకు నేసేపేటకు అంతా వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు పోతాం ఆటికి ఆడు ఉండండి వస్తాం పో తీసుకోమ్మా అడిగో అడిగో చిన్న వస్తారు సార్ పోన్నామా ఏ స్కూల్కి పోతున్నాం కేపిఎన్ అంటే ఏం మొహం అంత కాట్లు కొట్లాడుకుంటా అంటావా ఇవన్నీ పెద్దగైనాక అప్పుడు కనపడతాయి.